టీసీసీ డీజే శేఖర్ అన్న గారు, అలాగే మూడు మండల తహసీల్దారు, దత్పల్లి మండల ప్రజాపక్షక అధ్యక్షురాలు, ఇతర డిప్యూటీస్ కానీ ఎవరైనా నాయకులు ఉంటే అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ వరకు నెరవేర్చి మిగతా హామీలను కూడా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఈరోజు మన రూరల్లో చాలా పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి సాధించిన పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇలా 8900 ఒక రూరల్ మనకు దాదాపు మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సందర్భంగా మిగతా హామీలు నెరవేర్చే ఈ క్రమంలో తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం జరుగుతుంది. మరి బహుశా ఎంపీటీసీ కానీ రావాల్సి మీద ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మీరు చూసారు, ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టేది మీకు ఒక్క రూపాయి కట్టకుండా, ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు, పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి ఇవాళ పంట బీమా కూడా మీకు ఒక 1 రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టిన సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు స్వయమే మహిళలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు అన్ని తెలుసు, 6 గ్యారంటీ స్కీములు ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. 6 గ్యారంటీ స్కీములు కూడా అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఒక రైతు భరోసా, ఫస్ట్ ప్రయాణం ఫ్రీగా చేసినాం. మీకు అందరు కలిసి చాలా మంది మనం మేడారం కూడా పోయిన మన మేడారం జాతర పోయిండు సమ్మక్క సార్ అక్కడ, మరి అక్కడ తులాభారం వేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చారు. ఇవాళ చెప్పడం కాదు, దగ్గర 20 కోట్ల మంది మహిళలు ఆటో బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది 100 రోజులలోనే, 90 రోజులే 100 రోజులు కాదు. అదేవిధంగా ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షల వరకు పెంచినాం. నిన్నగాక మాకు మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ 0 కరెంటు బిల్ వచ్చిందా లేదా, మీకు 0 కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 0 కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు మీకు రాలేదా, అంటే కిరాయికి ఉంటారా, అంటే 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. 0 బిల్లు అది కూడా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ సపరేట్ మీటర్ ఉంటే వాళ్ళకు కూడా 0 బిల్లే వస్తుంది. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ చేసాం, ఇక రాబోయే కాలంలో ఇంద్రమ్మ ఇళ్ళు కూడా వస్తాయి, అవి కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం, మహిళల పేరు మీద కట్టుకోవచ్చు. ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం, అవి కూడా మహిళల పేరు మీదనే, ఎందుకంటే మహిళల సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ప్రధాన లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. కుటుంబాలు ఉన్న వీళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసారు, ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టేది మీకు 1 రూపాయి కట్టకుండా, ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు, పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి వాళ్ళ పంట బీమా కూడా మీకు ఒక 1 రూపాయి ఖర్చు లేకుండా పంట బీమా కట్టినాం. 4 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇచ్చినాం. ఇంకా మేమంటా ఉన్నాం, టీఆర్ఎస్ వల్ల ప్రేమించారు గుట్టలకు, హైవేల భూములు పోయిన వాళ్ళకు, లేకుంటే ప్లాట్ల దగ్గర ప్లాట్లు వేసుకున్న వాళ్ళకు, హైదరాబాద్లో ఉండి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. మేము రైతుకు వ్యవసాయం చేసే వాళ్ళకి, పంట పండించే వాళ్ళకి రైతు భరోసా ఇస్తాం, అవసరం నీకు 5000 ఎక్కువ ఇస్తాం, కానీ నిజమైన రైతులకే ఇస్తాం, అది కూడా కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. పరిపాలించాడు తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఇస్తే ఆయన అయ్య కొడుకు బిడ్డే అల్లుడు అందరు కలిసి మొత్తం తెలంగాణను దోచుకుని అప్రపాలు చేసి పాలేశారు. 100 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే
నేను చెప్తాను, మన ఊళ్ళలో మేస్త్రీలు ఉంటారు, ఇంటి కట్టేటోళ్ళు మేస్త్రీలు ఉంటారు కదా, ఒక మేస్త్రి చదువుకున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ చదువుకున్న మేస్త్రి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన మెడిగడ్డ 3 ఏళ్ళకే కుంగిపోయింది, కూలిపోయింది, వాళ్ళు అప్పు పెట్టిపోయింది. ఇవాళ వచ్చి 3 నెలలు కాలేదు, ఇవాళ అంటున్నారు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు మాట తప్పిరు. ఇవాళ మేము అడుగుతామన్నా మీరు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా, 10 ఏళ్ళ ఎవరికైనా 3 ఎకరాల పొలం ఇచ్చిర్రా, ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిర్రా. అయ్యానేమో భూములు అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, ఇక బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మళ్ళీ రాబోయే 9 నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతారు, అప్పుడు కరెక్ట్ లెక్కలు అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ అలిగేషన్ చేస్తాం, ఖచ్చితంగా ఏదైతే మేము చెప్పినామో ఖచ్చితంగా చేస్తాం. రైతులకు రుణమాఫీ కూడా 5 ఏళ్ళకు కూడా ఒక రుణమాఫీ చేయకుంటే ఇవాళ మళ్ళీ మేము చేయాల్సి వస్తున్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసిరు, రైతులకు కరెంటు ఖచ్చితంగా ఫ్రీ ఇచ్చినాం. అప్పుడు మొన్న టీఆర్ఎస్ ఏమన్నారు, రైతులకు కరెంటు ఉండాలన్నారు. ఇవాళ రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడం కాబట్టి ఇండ్లకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు మన తెలంగాణకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసిండు. జనరల్ ఎట్లుంటాయంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోతాడు, ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్నాడు, మన రాష్ట్రంలోనే సమస్యలు పోయి ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానమంత్రికి. పోతే ఇప్పుడేమంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటంట, కూడా నవ్వుతారు మాట్లాడాలని కూడా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా అంటే, ఇక టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడతారు, నోటికి వచ్చింది. ఆ కేటీఆర్ అయితే మొత్తం ఎట్లా ఏమైంది అంటే పిసలేసిపోయింది, నిత్య ఖరాబ్ అయిపోయింది. అంటే ప్రజల తీర్పు న్యాయం లేదా? ఇంతకుముందు అటెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కొన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలో కొన్నారు, సంతల పశువులు కొన్నట్టు ఇవాళ మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆరణలు ఉండదు. ఇవాళ నేను చెప్తా ఉన్న టీఆర్ఎస్ నాయకుల మేము గేట్లు తెరిస్తే మీరు ఎవరు ఉంటారు? అందరు మా దగ్గరకు వస్తా అంటున్నారు. మేమే మీరంత అవినీతి పరులు ఉన్నారు, మీరు మా పార్టీలో వస్తారని చెప్పి మేము తిరస్కరిస్తా ఉన్నాం. మీ పాపాలను ఎవరిమయ్యాల కాబట్టి మేము సెలెక్టివ్గా అవసరం ఉన్న వాళ్ళనే మేము పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, మీతో తీసుకోండి.